ఈనాటి ధ్యానాంశము స్పిరిచువల్ రేస్ ఆత్మీయ పరుగు అనే అంశాన్ని ఆధారం చేసుకుని ధ్యానంలో కొనసాగుదాం. ఆత్మీయ పరుగు. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. సెకండ్ తిమోతి చాప్టర్ ఫోర్ వర్స్ సెవెన్ తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది. అపోస్తుడైన పౌలు తన జీవిత సాక్ష్యాన్ని తన శేషదశలో తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాస్తున్నటువంటి లేఖలో ప్రస్తావించినటువంటి అద్భుతమైనటువంటి సాక్ష్యం. తిమోతిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఆయా సందర్భాల్లో సూచనలు ఇస్తూ హెచ్చరిస్తూ తన ఆత్మీయ కుమారుడిగా బలపరిచినటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. పౌలు యొక్క జీవితంలో చూసినప్పుడు తను ఎటువంటి స్థితిని మొదట సౌలుగా కలిగి ఉన్నాడు, దేవుడు అతనిని సంధించిన తర్వాత తన రక్తముతో కడిగి శుద్ధి చేసి లోక సంబంధమైనటువంటి ప్రవర్తనను అహంకారాన్ని దూరపరిచి తనకున్నటువంటి దుస్థితిని అంతటిని దూరం చేసి తన పరిచారకుడిగా సిద్ధం చేసిన తర్వాత ఆత్మతో అభిషేకించిన తర్వాత తాను రాస్తున్నటువంటి ప్రతి లేఖ, తాను రాసినటువంటి ప్రతి మాట కూడా పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణతో లీనమై రాస్తున్నట్లుగా అది ఎంతో ఉట్టిపడినట్లుగా మనకు కనబడుతుంటాం. ఈ మాటలు సహజంగా క్రైస్తవ సమాజంలో సమాధుల మీద కొంతమంది సమాధుల మీద రాస్తున్నట్లుగా చూస్తారు. ఇది కేవలం సమాధి మీద రాస్తున్నటువంటి రాయవలసినటువంటి మాట మాత్రమే కాదు, కానీ ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఆత్మీయంగా ముగింపులో ఇవాల్యుయేట్ చేసుకున్నప్పుడు వారి జీవిత శైలి ఏ విధంగా ఉంది, వారి జీవిత యొక్క నడవడిక ఏ విధంగా ఉంది, వారి జీవితంలో ఎటువంటి ప్రభావవంతమైనటువంటి స్థితిగతులను వారు కలిగి ఉన్నారని ఆ మాటలు స్పష్టంగా తెలియజేస్తుంటున్నాయి. ఎందుకు ఈ మాటలు పౌలు భక్తుడు తిమోతికి రాయాల్సి వస్తుంటా ఉంది అని చూస్తే మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ మాటలను పోల్చుకొని మరి దేవుని యొక్క ఆశీర్వాదాలను ఉదయకాల సమయంలో పొందుకోవాలని దేవుని సేవకుడిగా మీ ముందు నిలబడుతుంటున్నాను. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ ఎన్ఐవి భాగంలో మనం చూసినప్పుడు అందులో 3 భాగాలు స్పష్టంగా రాయబడి ఉంటా ఉన్నాయి. ఐ హ్యావ్ ఫాట్ ద గుడ్ ఫైట్, ఐ హ్యావ్ ఫినిష్డ్ ద రేస్, ఐ హ్యావ్ కెప్ట్ ద ఫెయిత్. 3 ప్రత్యేకమైనటువంటి భాగాలు అందులో కనబడుతుంటున్నాయి. నేను మంచి పోరాటమును పోరాడితిని, 2వది మరి ఐ హ్యావ్ ఫినిష్డ్ ద రేస్, నా పరుగును తుదముట్టించితిని, 3వది ఐ హ్యావ్ కెప్ట్ ద ఫెయిత్, నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని. ఒక మనిషి యొక్క, క్రైస్తవుని యొక్క జీవితంలో, క్రీస్తును అనుసరించినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఉండవలసినటువంటి అద్భుతమైనటువంటి విలువతో కూడినటువంటి సాక్ష్యం ఇది. క్రైస్తవులంగా జీవించడం ఒక్కటే ప్రాముఖ్యం కాదు, కానీ క్రీస్తు కొరకు ఏ విధంగా జీవించాం, క్రీస్తు యొక్క ప్రతినిధిగా క్రీస్తు చేయమన్నటువంటి పనులను మన జీవితంలో ఏమైనా చేశామా అనేటటువంటిది మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి ఒక గొప్ప సత్యం. దేవుణ్ణి అంగీకరించడం మాత్రమే ప్రాముఖ్యం కాదు, దేవుడు నడవమన్నట్లుగా నడవడమే అందులో ఉన్నటువంటి జీవితానికి బలాన్ని కలిగించేది మాత్రమే కాకుండా నిత్యరాజ్యంలో వారసత్వాన్ని పొందుకునేటటువంటి అర్హత అనుభవాన్ని కూడా మనం జీవించిన సమయంలోనే పొంది ఉండాలని బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ఇందులో మనిషి యొక్క జీవితంలో 2 ప్రాముఖ్యమైనటువంటి పరుగులు కనబడుతుంటున్నాయి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ పర్సన్ హ్యాస్ ద రేస్ ఇన్ హిజ్ ఆర్ హర్ లైఫ్. మరి వ్యక్తి యొక్క జీవితంలో మనం పుట్టింది మొదలుకొని బాల్యదశ నుంచి చిన్న బిడ్డలు 1, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాగానే వారిని నర్సరీలో వారిని జాయిన్ చేస్తాం. నర్సరీ నుంచి నెమ్మది నెమ్మదిగా విద్యా వ్యవస్థలో బాలుడు ముందుకు మరి పిల్లలు ముందుకు సాగుతుంటుంటారు. విద్య ముగించగానే ఒక మంచి ఉద్యోగం కొరకు ఎత్తుక్కుంటూ ఉంటుంటారు. ఉద్యోగం రాగానే జీవితంలో సెటిల్ అవ్వడం కొరకు, స్థిరపడడం కొరకు మరి ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటారు. జీవితంలో స్థిరపడిన తర్వాత ఏ విధంగా ఎదగాలి అనేటటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారు. ఎదుగుతున్నప్పుడు ఇతరుల కంటే, పితరుల కంటే, మనకున్నటువంటి తల్లిదండ్రుల కంటే కూడా ఒక ఉన్నత స్థాయికి, ఒక మెట్టుకు ఏ విధంగా ఎదగాలి అనేటటువంటి ఆశయాన్ని కలిగి ఉంటారు. ఇవన్నీ కూడా మానవ జీవితంలో ముడిపడి ఉన్నటువంటి కొన్ని భాగాలుగా మనం చూడగలుగుతుంటున్నాం. దానిలో 2 విధాలుగా మనం చూస్తే రియల్ రేస్ ఆఫ్ లైఫ్ అండ్ సెకండ్ థింగ్ స్పిరిచువల్ రేస్.
అందరూ పరిగెత్తినట్టుగా మనం కూడా పరిగెత్తటం ఒక భాగంగా కనబడతా ఉంటే, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి పరుగును మనం ఏ విధంగా మనం పరిగెడుతున్నాం అనేటటువంటిది ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక సందేశం. అందరూ కూడా ఉదయాన్నే లేచిన తర్వాత ప్రతిరోజు కొన్ని కొన్ని కార్యక్రమాలు, మరి రొటీన్గా మరి స్టీరియో టైప్ ఆఫ్ లైఫ్ని కలిగినటువంటి స్థితిగతులు ఎన్నో చేస్తూ ఉంటుంటాం. విద్యార్థులు అయితే పొద్దున్నలే సిద్ధపడి స్కూల్కి వెళ్ళొస్తారు, కాలేజీకి వెళ్ళొస్తారు, మరి పెద్దవాళ్ళు అయితే సిద్ధపడి ఉద్యోగాలకు వెళ్ళొస్తారు, బిజినెస్లకు వెళ్ళొస్తారు. ఇంట్లో ఉన్నటువంటి హౌస్ మేకర్స్, గృహిణులు అయితే వారి గృహాన్ని చక్క పెట్టుకునేటటువంటి విధానంలో మునిగి తేలుతూ ఉంటుంటారు. దేవుని సేవకులు అయితే దేవుని యొక్క పరిచర్యలో ఇంకా బలంగా ముందుకు సాగాలి, కొన్ని ఆత్మలు దేవుని కొరకు సంపాదించాలనేటటువంటి ఆశయాన్ని కలిగి ఉంటున్నారు. ఇది కూడా ఒక పరుగు పందెంలో భాగంగా కనబడుతుంటా ఉంది. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది, నీకు దేవుడు ఆయుష్ ఇచ్చినంత కాలం, 90వ కీర్తనలో చూస్తే మా ఆయుష్కాలము 70 సంవత్సరములు అని అంటాడు, లేదా అధిక బలమున యెడల 80 సంవత్సరాల వరకు మనం జీవించవచ్చు అని అంటాడు. ఎన్ని సంవత్సరాలు మనం జీవిస్తున్నామో ఉన్నటువంటి ప్రాముఖ్యత కంటే నీవు జీవించినటువంటి సంవత్సరాల కాలమంతా కూడా, దినములన్నీ కూడా, మాసములన్నీ కూడా దేవుని కొరకు ఎంత విలువైనటువంటి జీవితాన్ని జీవించావు, నీ జీవితాన్ని ఆత్మ సంబంధంగా ఎంత విలువగా నీవు మలుచుకున్నావు అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక గొప్ప సత్యం. బైబిల్ ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, ఈ లోకంలో ఉండేటటువంటి మనుషులు సహజంగా ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అనేటటువంటిది బైబిల్లో రాస్తూ, ఇంకొక మాట కూడా నేను యాడ్ చేయాలనుకున్నాను, ఎక్కడ నివసిస్తామో అనేటటువంటి ఆలోచన. ఈ 4 భాగాలు మనిషిని ప్రతిరోజు కూడా వేధిస్తూ జ్ఞాపకం చేస్తూ ఆ పట్టుదలతో ముందుకు నడిపించేటటువంటి సన్నివేశాలుగా ఈ లోకంలో కనబడుతుంటున్నాయి. ఏమి తినాలి చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట చదువుకుందాం. గాస్పుల్ ఆఫ్ మాథ్యూ Chapter 6 verse 25 and 31, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము 31వ వచనము రెండు పరిశీలన చేసి చూసినట్లయితే ఈ లోకంలో ఉండేటటువంటి పరుగులో మనిషి కలిగేటటువంటి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే, 25వ వచనంలో అందువలన మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? యేసుక్రీస్తు స్వయంగా వేస్తున్నటువంటి ఒక ప్రశ్న. 31వ వచనానికి వచ్చినప్పటికల్లా, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఒకసారి పక్క వాళ్ళతో చెప్పండి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. మరి మనం ఎవరమే? మనం అన్యజనులమా, దేవుని వెంబడించేటటువంటి బిడ్డలమా? దేవుని బిడ్డలం. మరి దేవుని బిడ్డలమైతే మనం ఏం చేయాలి? దేవుణ్ణి వెదకేటటువంటి విధంగా దేవుని వెదకాలి, కానీ వాళ్ళలాగా మనం కూడా మరి ఏం తినాలా, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి. మనకి ఆహారం ఇంపార్టెంట్, మేము మనల్ని దేవుడు తినొద్దు అని చెప్పలా, దేవుడు మనల్ని వస్త్రాలు ధరించొద్దు అని చెప్పలా. తర్వాత మరి ఏమి త్రాగాల అనేటటువంటి విషయాల్లో మీరు దూరంగా ఉండండి అని చెప్పట్లా. ఏమంటున్నాడు మరి, వారు ఎప్పుడు కూడా దాన్ని వెతుకుతుంటుంటారు. ఈ బేసిక్ నీడ్స్ అనేటటువంటిది ఈ మాస్లోస్ హైరార్కీ అనేటటువంటిది ఒకటి ఉంది. ప్రతి మనిషి కూడా కష్టపడేటటువంటిది గుప్పెడు ఆహారం కొరకు కష్టపడతాడు, లేకపోతే జానడు పొట్ట కొరకు కష్టపడతాడు అని అంటారు. ఇండియాలో కూలి పని చేసినా, లేకపోతే సంపన్న దేశాల్లో గొప్ప గొప్ప జాబులు చేస్తున్నా, బిజినెస్లు చేస్తున్నా కూడా ప్రతి వ్యక్తికి కావలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అవసరత, కనీస అవసరత ఏమనగా, తినడానికి ఆహారం కావాలి, జీవించడానికి ఆహారం అవసరం. రెండవది, ఈ సిగ్గును కప్పుకోవడం కొరకు, మనిషి హుందాతనంగా కనబడడం కొరకు ధరించడానికి వస్త్రాలు అవసరం. మూడవది, మరి ఏమి త్రాగాలి అనేటటువంటి, మనిషి బ్రతకాలంటే తినడం త్రాగడం సహజం, నీరు ద్రవ పదార్థాలు శరీరంలోనికి వెళుతూ ఉండగలగాలి, ప్రక్రియ జరగాలంటే. ఈ దీంతో పాటు ఎలక్కడ నివసించాలి అనేటటువంటిది నీడ్స్లో, అవసరతల్లో ఇంకొక భాగంగా కనబడుతుంటా ఉంది. ఇవి 4 మాత్రమే మనకు ప్రాముఖ్యం కాదు, గవర్నమెంట్ వారందరూ కూడా వేసేటువంటి వెల్ఫేర్ మెజర్స్ అంతట్లో కూడా ప్రతి మనిషికి వీటిని సగటున అందించాలనేటటువంటి ఆలోచన కలిగి ఉంటున్నారు. ఇవి ప్రాముఖ్యమే, అందరిలాగా మనకు కూడా ఇవి ప్రాముఖ్యమే. కానీ దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసేటటువంటిది, తన్ను అంగీకరించినటువంటి వారికి తన కుమారులుగా తన బిడ్డలుగా ఉండేటటువంటి అధికారాన్ని దేవుడు ఇస్తున్నాడు. కనుక అధికారాన్ని పొందినటువంటి మనము ఏం చేయాలి? ఆత్మ సంబంధంగా బలపడేటటువంటి అనుభవంలోనికి వెళ్ళాలని బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు.
ఆత్మ సంబంధంగా ఏ విధంగా బలపడాలి, ఏ విధంగా పరిగెత్తాలి? పౌలు భక్తుడు సౌలుగా ఉన్నప్పుడు, తను మారు మనసు పొందినప్పుడు, రూపాంతరం చెందకుండా ఉన్నటువంటి మొదటి ఫేజ్ ఆఫ్ లైఫ్లో సౌలుగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇటువంటి వాటిని గురించి ఆలోచించేటటువంటి వాడు. తనకున్నటువంటి అధికారాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, తనకున్నటువంటి పెత్తందారితనాన్ని ఏ విధంగా వినియోగించాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉండేటటువంటి వాడు. కానీ తరువాత యేసుక్రీస్తు ప్రభువారు సౌలును సంధించి తనలో ఉన్నటువంటి ప్రతి లోక పరిస్థితిని సవరించిన తర్వాత, రూపాంతరము పొందేటటువంటి అనుభవాన్ని కలిగించిన తర్వాత, క్రీస్తు కొరకు సహచరుడుగా అనుచరుడుగా ఒక సాక్షిగా సిద్ధపరచబడిన తర్వాత, తను మొత్తము కూడా పరిస్థితి మారుతున్నట్లుగా అర్థమవుతుంటా ఉంది. ఈ మత్తయి సువార్తలో ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? 31వ వచనంలో, ఇవి అన్యజనులు లక్ష్య పెడతారు. దేవుని నమ్మినటువంటి బిడ్డలకు కూడా ఇవి అవసరమే, కానీ వాటిని లక్ష్య పెట్టిన దానికంటే, వాటికి చూపినటువంటి ప్రాధాన్యత కంటే కూడా ఆత్మీయంగా బలపడడంలో దేవుని యొక్క కృపలో మనం ఎక్కువగా ఎదగాలి అనేటటువంటిది ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాఠ్యాంశం. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనుషులు వెతుకుతారు. ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకోవు. ఎన్ని స్పెసీస్ ఉన్నాయో లోకంలో దేవుడు సృష్టించినటువంటివి, ఎన్ని జంతువులు ఉన్నాయో, ఎన్ని జలచరాలు ఉన్నాయో, అవేవి కూడా మరి మార్కెట్కి వెళ్ళి మేము కొనుక్కొచ్చుకుందామని చెప్పావు, మేము రెఫ్రిజిరేటర్లో దాచిపెట్టుకుంటామని చెప్పావు, లేకపోతే మా యొక్క కొట్లలో కూర్చుకుని దాచిపెట్టుకుంటామనేవి చెప్పావు. ఎప్పుడు కావలసినటువంటి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని వాటి కొరకు సిద్ధపరిచేటటువంటి దేవుడు ఏమంటున్నాడు? మీరు చింతింపకుండా ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నప్పుడు వాటన్నిటికంటే ఎక్కువగా నేను మీకు ఇచ్చేటటువంటి వాడనని లేఖనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ఇవేవి జరగకుండా ఏమి జ్ఞాపకం చేస్తున్నాం? ప్రతిరోజు 365 రోజుల్లో మరి అనేకమైనటువంటి దినాలు 98% వీటిని వెతికేటటువంటి వాటిగానే ఉంటాం. కానీ కేవలం 2% దేవుని వెతకడంలో వెనుకబడేటటువంటి వారు చాలామంది ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. యూదే కాల సమయము ఇందులో ఉన్నటువంటి కొన్ని సత్యాలు జ్ఞాపకం చేసుకుని దైవాశీర్వాదాలు పొందుకుందాం. అన్యజనుల వలె వీటిని వెతకకుండా ఆత్మ సంబంధంగా మనం ఏ విధంగా బలపడాలి, ఏ విధంగా ఈ ఆత్మ సంబంధమైనటువంటి పరుగులో మనం ముందుకు సాగాలనేటటువంటిది మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం. చూడండి, దేవుడు ఒక సమయం అంటూ పెట్టాడు. ప్రతి ఒక్క జీవితంలో మన దినముల పరిమాణం ఎంతో దేవునికి బాగా తెలుసు. ఈరోజు ఈ ఆదివారం ఈ సండే మరి జూలై 24లోకి వచ్చామంటే ఒక దినం మన జీవితంలో గతించిపోతుంది అనే సత్యం మనకు అర్థం కావాలి. దేవుడు ఇంతవరకు నిన్ను జీవింపచేసినందుకు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఇన్ని వారాలు, ఇన్ని దినాలు, ఇన్ని గంటలు మనల్ని జీవింపచేసినందుకు, దేవుడు చేయమన్నటువంటి పనుల్లో మనం ఎంత చేయగలిగాం, దేవుడు జీవించవలసిన రీతిగా ఎంతవరకు మనం జీవించాం, ఎంతవరకు మన యొక్క ఆత్మీయ పరుగులో మనం ముందుకు సాగుతున్నాం. ఈ యొక్క పరుగు అనేటటువంటిది, దిస్ ఈజ్ లైక్ రైల్వే ట్రాక్. ఈ రైల్వే ట్రాక్కి 2 పట్టాలు ఉంటాయి కదా. ఒక పట్ట జీవిత పరుగుని పోల్చేటటువంటిది, ఇంకొక ట్రాక్ ఆత్మ సంబంధమైనటువంటి పరుగుని పోల్చేటటువంటిదిగా మనం చూడగలగాలి. ఈ పరుగు అందరి వల్లే మనం చదువుకుంటున్నాం, అందరి వల్లే ఉద్యోగాలు చేస్తున్నాం, అందరి వల్లే బిజినెస్లు చేస్తున్నాం. రెండవ పరుగు ఏంటి? వాళ్ళు వెళ్ళనటువంటి పరుగులో, ఆత్మ సంబంధమైనటువంటి పరుగులో సైమల్టేనియస్గా మన జీవితాన్ని మరి జరుపుకుంటూ మనం వెళుతున్నామా లేదా? ఆత్మ సంబంధమైనటువంటి ఆ మైలురాళ్ళలో ముందుకు దాటుకుంటూ వెళుతున్నామా లేదా? ప్రతిరోజు మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి ఒక గొప్ప సూచనగా బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ఇఫ్ యూ ఫెయిల్ టు క్రాస్ మైల్ ఆఫ్టర్ ది మైల్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్, యూ విల్ బీ లాగింగ్ బిహైండ్. ఎక్కడో దూరంగా ఉండేటటువంటి అనుభవం. ఒకవేళ దేవుడు ఈరోజే మన జీవితంలో చిట్టు చివరి దినంగా చేసినట్లయితే, మన ఆత్మ సంబంధమైనటువంటి పరుగులో ఎంతవరకు మనం పరిగెత్తగలుగుతున్నాం అనేటటువంటిది ప్రతిరోజు మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. జీవితం అనేటటువంటి దానిలో మన ముందు ఒక చార్ట్ లాగా పెట్టుకొని, ఒక నోటీస్ బోర్డ్ లాగా పెట్టుకొని, ఈరోజు నా కాలేజీకి నేను వెళ్ళొచ్చాను, ఈరోజు నా స్కూల్కి నేను వెళ్ళొచ్చాను, ఈరోజు దేవుడు నాకు పెట్టినటువంటి ఆత్మీయ పరుగులో దేవుని యొక్క వాక్యాన్ని నేను చదువుకోగలిగానా, దేవుని యొక్క సముఖంలో నేను ప్రార్థన చేసుకోగలిగానా, దేవుడు జీవించమన్నట్టుగా నేను జీవించగలిగానా, దేవుడు ప్రేమించమన్నట్టుగా నేను ప్రేమించగలుగుతున్నానా, దేవుడు చూడమన్నట్టుగా నేను చూడగలుగుతున్నానా, నాకు దేవుడు ఇచ్చినటువంటి పరుగు పందెములో విశ్వాస సంబంధమైనటువంటి పరుగును నేను కలిగి ఉంటున్నానా, నా యొక్క సాక్ష్యాన్ని నీ విధంగా కాపాడుకుంటున్నానని ప్రతిరోజు నీవు నేను కొన్ని కొలమానాలు పెట్టుకుని ఆత్మీయ పరుగును సైమల్టేనియస్గా ముందుకు తీసుకుని వెళ్ళలేకపోతే, నీవు ఎంత గొప్పవాడుగా జీవిత పరుగులో పెరిగినా కూడా ఆత్మ సంబంధంగా నీవు ఎదగకపోతే మన ముగింపు బహుభయంకరమైనటువంటి ముగింపుగా, వేదనకరమైనటువంటి ముగింపుగా మారబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు.
యు నీడ్ టు మెజర్ ఎవ్రీ టైమ్ నీ యొక్క నిజ జీవితము, నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి పరుగుని ఆ రెండు ఒకదానితో ఒకటి పోటా పోటీలుగా ముందుకు వెళుతుందా? ఒకవేళ నీ నిజ జీవితంలో సరైనటువంటి ఉద్యోగం ఉన్నా లేకపోయినా, నీ నిజ జీవితంలో ఆర్థిక సంబంధమైనటువంటి ఎదుగుదల ఉన్నా లేకపోయినా కూడా ఆత్మ సంబంధమైనటువంటి దానిలో నీవు ముందుకు వెళ్ళాలి. కానీ బైబిల్ మనకి బోధించేటటువంటిది ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొట్టమొదటి నీ వెతకడం నేర్చుకున్నప్పుడు ఈ లోకంలో ఉండేటటువంటి ఆశీర్వాదాలన్నింటినీ కూడా నీకు అనుగ్రహించేటటువంటి దేవుడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీవు మొదట దేవుని యొక్క నీతిని వెతకడం నేర్చుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యానికి విలువనివ్వడం నేర్చుకున్నప్పుడు, దేవుని యొక్క సముఖంలో క్రమముగా చేరి ప్రార్థన చేయడం నేర్చుకున్నప్పుడు, నీవు ఏదైతే ఆశిస్తున్నావో అంతకు మించినటువంటి ఆశయాన్ని, ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించేటటువంటి దేవుడని బైబిల్లో బహు స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు బోధిస్తుంటున్నాడు. మరలా మనం ముందుకు వెళ్ళినట్లయితే, గాడ్ ఎక్స్పెక్ట్స్ అస్ టు ఫోకస్ సంథింగ్ మోర్ వాల్యుబుల్ దాన్ దిస్. దేవుడు ఆయన బిడ్డలుగా మనకు రక్షణ ఇచ్చిన తర్వాత, మన కొరకు సిలువలో ప్రాణాన్ని అర్పించిన తర్వాత, సిలువలో రక్తాన్ని చిందించిన తర్వాత, ఈ లోకస్తులు వెతికిన దానికంటే, ఇందాక మత్తయి సువార్తలో అనుకున్నాం, అన్యజనులు వీటిని లక్ష్య పెడతారు, అన్యజనులు వీటి మీద గురి పెట్టుకుంటారు, కానీ మనం దేని మీద గురి పెట్టుకోవాలి? ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల మీద గురి పెట్టుకోవాలని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. అయితే ఇక్కడ మనకు జ్ఞాపకం చేసినటువంటి దానిలో కొలసీలకు రాసిన పత్రిక చూడండి, ఒక మాట చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలసీయులకు రాసిన పత్రిక కొలోషియన్స్ చాప్టర్ 3 వర్స్ 2 మూడవ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. మన మనసు ఎక్కడ కేంద్రీకరించబడాలి? పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్నటువంటి లేఖలో, కొలసి సంఘానికి రాస్తున్నటువంటి లేఖలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం గమనించినప్పుడు, పైనున్నటువంటి వాటి మీదనే మనం గురి పెట్టుకోవాలి. ఏంటి పైన ఉన్నటువంటి వాటిది? భూ సంబంధమైనటువంటిది ఏంటి? భూ సంబంధమైనటువంటి వాటి మీద అందరూ వెతికేటటువంటిదే. ఆహారం కొరకు వెతుకుతున్నారు, కూరగాయల కొరకు వెతుకుతున్నారు, ఉద్యోగాల కొరకు వెతుకుతున్నారు, మంచి మంచి చదువుల కొరకు వెతుకుతున్నారు, మంచి గృహాల కొరకు వెతుకుతున్నారు. ఇవన్నీ కూడా అందరూ వెతికేటటువంటివే. కానీ దేవుని యొక్క వాక్యం మనకు సూచించేది ఏమనగా, నీవు మొదట దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకుతున్నప్పుడు అన్యజనులు ఏం వెతుకుతున్నారో వాటన్నిటికంటే విలువైనటువంటి ఆశీర్వాదాన్ని నీకు ఒక మెట్టు ఎక్కువగా ఇస్తానని జ్ఞాపకం చేస్తున్నాను. నమ్మితే స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అన్యజనులు వెతికినట్లుగా వీటిని వెతకకుండా, దేవా నీ నీతిని నేను వెతికినప్పుడు వాటన్నిటికంటే ఎక్కువగా నీ వీటిని ఇస్తానని జ్ఞాపకం చేస్తున్నావు కనుక మొదట నీ నీతిని వెతికేటటువంటి అనుభవాన్ని దయచేయి. మొదట నీ సన్నిధిలో గడిపేటటువంటి అనుభవాన్ని దయచేయి. నీ దినమును ప్రత్యేకపరచుకొని నీ సముఖంలో కనబడేటటువంటి ఆధిక్యతను నాకు దయచేయమన్నప్పుడు వారికి ఇచ్చిన దానికంటే ఎక్కువ ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోబు యొక్క జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు తన స్నేహితులు తనకు ఆస్తి ఉన్నప్పుడు తన దగ్గరలో ఉన్నారు, తనకు అన్ని మరి అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు స్నేహితులు ముగ్గురు కూడా తనను విడిచిపెట్టకుండా తన పక్క పక్కనే ఉన్నట్టుగా కనబడుతుంటున్నారు. ఎప్పుడైతే దేవుని యొక్క పరీక్షలో యోబు స్థిరంగా నిలబడడం మొదలు పెట్టాడో, తనకున్నవన్నీ పోయిన సందర్భంలో, తనకున్నటువంటి ఆరోగ్యం కూడా క్షీణించినటువంటి సందర్భంలో నెమ్మది నెమ్మదిగా యోబుని వదిలివేయడం మొదలు పెడుతున్నది లోక సంబంధమైనటువంటి ఆలోచన. కానీ యోబు తనని ఎందరూ వదిలిపెట్టినా కూడా, చివరికి తనకున్నటువంటి భార్య కూడా నీచంగా మాట్లాడుతున్నప్పుడు కూడా, తన బిడ్డలందరూ కూడా చనిపోయినటువంటి సందర్భంలో, తన ఆరోగ్యం అంతా క్షీణించిపోయిన సందర్భంలో కూడా, నేను దేవుని సన్నిధి మాత్రం విడిచిపెట్టను. దట్ ఈస్ ది స్ట్రాంగ్ పర్సీవరెన్స్. పట్టుదలతో, గట్టి పట్టుదలతో ఏమంటున్నాడు, ఎవరు నన్ను విడిచినా కూడా నేను దేవుని సన్నిధిని మాత్రం నేను విడువను. యాకోబు అంటున్నాడు, నీవు నన్ను దీవించేంత వరకు కూడా నిన్ను విడువనని జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోషువ అంటున్నాడు, అయ్యా మోషేకు నీవు సహాయం చేసినట్లుగా నాకు సహాయం చేయమని మనసులో వేదనతో ప్రార్థిస్తున్నప్పుడు, నేను మోషేకు తోడుగా ఉన్నట్లుగా నీకు నువ్వు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డరా, అందుకనే మన పితృలైనటువంటి వారిలో, దైవజనులైనటువంటి వారు, ప్రవక్తలైనటువంటి వారు పైనున్నటువంటి వాటి మీద ఏ విధంగా గురి పెట్టుకున్నారు? పౌలు భక్తుడు స్వతహాగా రాస్తున్నటువంటి 3వ అధ్యాయం 2వ వచనంలో పైనున్న వాటి మీదనే కానీ, తర్వాత ఏమంటున్నాడు కింద, భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకొనొకడి. భూ సంబంధమైనటువంటి అంటే ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఎక్కడ నివసించాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎలా బ్రతకాలి, వాళ్ళకంటే ఇంకొక స్టెప్ ఎట్లా ఎక్కువగా ఉండాలి, వాళ్ళకంటే ఇంకొక వస్తువు ఏ విధంగా కొనుక్కోవాలి, వాళ్ళకంటే ఏ విధంగా మెరుగ్గా ఉండాలనేటటువంటిది ఈ భూ సంబంధమైనటువంటి వాటివి. పైన ఉన్నటువంటివి ఏంటది? నీ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఒక మంచి సింహాసనం.
నీ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మహిమ కిరీటం, నీ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మహిమ వస్త్రం, నీ కొరకు దేవుడించినటువంటి ఒక మంచి మహిమతో కూడినటువంటి స్థానాన్ని నీవెప్పుడు కూడా వాటి మీద గురిపెట్టుకోగలగాలి. చూడండి, పరిగెత్తేటటువంటి వాడు, ఇదే పౌలు భక్తుడు రాస్తూ అంటాడు, పందెములో పరిగెత్తేటటువంటి వాడు గురియొత్తకే పరిగెత్తాలని ప్రయత్నిస్తూ ఉంటుంటాడు. ఉదాహరణకి రన్నింగ్ రేస్లో ఆ యొక్క ఎరీనాలో, ఆ యొక్క స్టేడియంలో దాదాపు ఒక 10-11 ట్రాక్స్ ఉన్నాయనుకుందా, అందరూ కూడా రెడీగా నిలబడతారు అక్కడ. ఎప్పుడైతే ఆ ఎయిర్ పిస్టల్ని 1-2-3 అని మరి ఆ యొక్క సౌండ్ చేస్తాడో, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వడివడిగా వేగంగా పరిగెత్తడం మొదలు పెడతారు. వారి గురి ఎక్కడ ఉంటా ఉంది? వారి సర్కిల్ అంతా కూడా ముగించుకొని మిగిలినటువంటి తన ప్రత్యర్థి ఎవరు గమ్యంకు వెళ్ళకంటే ముందుగా ఇతను ముందుగా పరిగెత్తి తనకు కావలసినటువంటి మెడల్ని సంపాదించుకోవాలి. లేదా లాంగ్ రేస్లో ఎన్ని ట్రాక్స్ ఉన్నా కూడా, ఎన్ని ఎంత కిలోమీటర్ దూరం పెట్టినా కూడా, ఆ వేగవంతంగా పరిగెత్తి తనకు ఆయాసం కలుగుతున్నా కూడా, తనకు బాధ కలుగుతున్నా కూడా, గుండెలో మంట కలుగుతున్నా కూడా, కాళ్ళలో నొప్పులు వస్తున్నా కూడా, చెమటంతా కూడా కారిపోతున్నా కూడా, ఏమనుకుంటాడు? గురియొద్దకు పరిగెత్తి గమ్యం చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బహుమానాన్ని నేను పొందుకోవాలి. బహుమానము పొందినట్లుగా పరిగెత్తేటటువంటి అనుభవం. నీ ఆత్మీయ జీవితంలో దేవుడు ఎటువంటి బహుమానాన్ని పెట్టాడు? దేర్ ఇస్ ఎ క్రౌన్ ఫర్ యూ ప్రిపేర్డ్ బై గాడ్. నీ కొరకు కిరీటాన్ని దేవుడు సిద్ధపరిచి అక్కడ పెట్టాడు. నీ కొరకు ఒక మంచి సింహాసనాన్ని సిద్ధపరిచి పెట్టాడు. నీ కొరకు ఒక మంచి వస్త్రాన్ని సిద్ధపరిచి పెట్టాడు. ఏ వస్త్రమైతే నీకు ఇక్కడ ఆశీర్వాదం తేలేకపోతుందో, ఏ వస్త్రాలు అయితే చెమగిలిపోయాయో, ఏ వస్త్రాలు అయితే చెమట బట్టి పాతగిలిపోయాయో, ఏ వస్త్రాలు అయితే చిరిగిపోయాయో, ఈ వస్త్రాల వల్ల కలిగినటువంటి ఘనత కంటే కూడా ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నాడు? నీకు ఘనతనిచ్చేటటువంటి దేవుడు ఈ దేవుడు. మొన్న అడిగినా టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో ఒక మాటను చదివాను. ఉత్తరప్రదేశ్లో ఒక వ్యక్తి తనకున్నటువంటి ఆస్తంతటిని కూడా సమకూర్చుకొని ఒంటి నిండు కూడా బంగారం పెట్టుకోవాలనుకున్నాడు. రెండు వార్తలు చదివాను. ఒక వ్యక్తి అయితే దాదాపు ఒక కోట్నే బంగారంతో సిద్ధపరిచి కోట్ని తయారు చేసుకున్నాడంట. ఇంకొక వ్యక్తి తనకున్నటువంటి ఆస్తంతటిని కూడా సమకూర్చుకొని ఒంటి నిండు కూడా నగలు, ఒంటి నిండు కూడా పెద్ద పెద్ద పలుపులు లాంటి ఆ యొక్క ఆభరణాలు చేసుకున్నాడు. ఆ వ్యక్తి మీద కొంతమంది శత్రువులు కనిపెట్టి ఆ వ్యక్తిని హతమార్చి తనకున్నటువంటి చేయిని లాక్కొని పోయారంట. ఎక్కడ ఆస్తి ఉంటుందో అక్కడ ఇతరుల యొక్క కుట్ర నీ మీద ఉన్నట్టుగా నీవు జ్ఞాపకం చేసుకోగలగాలి. ఎక్కడైతే నీవు భూసంబంధమైనటువంటి సమకూర్చుకుంటున్నావో నీ మీద అసూయ పొరలు కన్ను పెట్టేటటువంటి వారుగా ఉన్నారని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ అక్కడ పరలోకమందు ఉన్నటువంటి దాని మీద, మరి పైన ఉన్నటువంటి వాటి మీద నీ గురి పెట్టుకున్నప్పుడు అక్కడ నుండి ఎవ్వరు కూడా నీ యొక్క స్థితిని అపహరించలేరని జ్ఞాపకం చేస్తుంటుంది. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ నీవు ఏది సంపాదించినా కూడా అది చిమ్మెట కొడుతుంటా ఉంది, దొంగల చేత దొంగిలించబడుతుంటా ఉంది, ఇతరుల చేత అపహరించబడుతుంది, లేదా బలవంతంగా లాక్కునేటటువంటి పరిస్థితి కలుగుతుంది. కానీ దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుందనగా, నీ పరుగు పందెములో విశ్వాస సంబంధమైనటువంటి పరుగుతో నీ ముందుకు వెళ్ళి పైన ఉన్నటువంటి వాటి మీద గురి పెట్టుకుని అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నీకు దొరికేటటువంటిది మహిమతో కూడినటువంటి అనుభవం అని పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. చూడండి, మరలా ముందుకు వెళ్ళినట్లయితే, గాడ్ త్రూ హిస్ వర్డ్ టీచెస్ అస్ టు ఎయిమ్ ఎట్ స్పిరిచువల్ రేస్ ఇన్ ఆర్డర్ టు విన్ ద క్రౌన్. నీ ఆత్మ సంబంధమైనటువంటి పరుగులో దేవుడు ఏం చేస్తున్నాడు? నీ గురిని పైన ఉన్నటువంటి వాటి మీద పెట్టుకుని దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమ కిరీటాన్ని పొందడం కొరకు ఉండాలని, పరిగెత్తాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. శరీర సంబంధమైనటువంటి మనసుతో వీటిని సాధించలేవు. బైబిల్ స్పష్టంగా జ్ఞాపకం చేస్తుందేమనగా, శరీర సంబంధమైనటువంటివి స్పష్టంగా ఉన్నవి. గల్తీ పత్రికలో రాస్తాడు 5వ అధ్యాయంలో. ఇవన్నీ రాసిన తర్వాత శరీర సంబంధమైనటువంటి ఈ కార్నల్ మైండ్, ఈ శరీర సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి మనస్తత్వాన్ని నీవు కలిగి ఉండకుండా ఎలా ఉండాలి? ఆత్మ సంబంధమైనటువంటి మనస్తత్వంలో నీవు ప్రతిరోజు కూడా స్వపరీక్ష చేసుకుంటూ వెళుతున్నప్పుడు నీకు కలిగించేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు, ఇక్కడ ఫలితాన్ని అనుభవించడం మాత్రమే కాకుండా పరలోకములో నిత్యము దేవునితో ఉండేటటువంటి అనుభవాన్ని దేవుడు నీకు ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేయడం ఎంతైనా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ ది లైఫ్ టెస్టిమనీ ఆఫ్ పాల్. ఈరోజు మనం ఏదైతే చదువుకున్నామో అపోస్తున్నటువంటి పౌలు యొక్క జీవిత చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని తిమోతికి రాస్తున్నటువంటి లేఖలో జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. చూడండి, మరి 7వ వచనంలో, మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక్కడ లోకంలో ఉన్నటువంటి పరుగు ఎట్లా కనపడుతుంటా ఉంది? కావాలంటే నేను పెద్దల దగ్గరికి వెళ్తానండి, కావాలంటే నేను సాక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటానండి, కావాలంటే కింద కోర్టులోకి వెళ్తాను, లేకపోతే హైకోర్టుకు వెళ్తాను, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాను. సుప్రీంకోర్టులో ఏమైనా చుక్కెదురైతే ఏం చేస్తావు? మళ్ళీ తెల్లముఖం వేసేటటువంటి అనుభవం. ఇది కాదు మనం వెళ్లాల్సింది. ఇది లోక సంబంధమైనటువంటి ప్రయత్నం. నీ కొరకు నీతి కలిగినటువంటి న్యాయాధిపతి ఎప్పుడు నీకు న్యాయం చేయాలని కోరేటటువంటి దేవుడు. విధవరాండ్రను తృణీకరించేటటువంటి వాడు కాదు.
నీచులను దరిద్రులను విడిచిపెట్టేటటువంటి వాడు కాదు. నిస్సహాయకులకు దూరమయ్యేటటువంటి దేవుడు కాదు. మన గుండె చప్పుడును అర్థం చేసుకోలేకపోయేటటువంటి దేవుడు కాదు. కానీ నీ హృదయ స్పందన ఎప్పుడు దేవుని మీద మరి బలంగా నిలబడగలిగినప్పుడు ఆయన ఎప్పుడు కూడా నీ గుండె చప్పుడును విని నీకు సహాయం చేసేటటువంటి దేవుడు అని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. గడంధకారపు లోయలలో నీవు సంచరిస్తున్నా కూడా ఏ అపాయమునకు భయపడకుండా నీకు తోడు నీడగా ఉండేటటువంటి దేవుడు ఈ యొక్క పౌలు భక్తుని యొక్క జీవిత సాక్ష్యంలో అని జ్ఞాపకం చేస్తున్నాడు. హీ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ కాన్ఫిడెంట్లీ అబౌట్ హిజ్ ఇన్నర్ క్వాలిటీస్. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నటువంటి జీవితం కంటే కూడా పౌలుగా మార్చబడిన తర్వాత, దేవుని కొరకు ప్రతినిధిగా నిలబడుతున్న తర్వాత, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇతరులకు అందిస్తున్నప్పుడు సందర్భంలో తిమోతికి రాసినటువంటి లేఖలో ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? అందులో కొన్ని గుణాలు వ్యక్తపరుస్తున్నాడు. హీఈస్ ఎక్స్ప్రెసింగ్ కాన్ఫిడెంట్లీ అబౌట్ హీస్ స్పిరిచువల్ స్టేటస్. తనకున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి స్థితిని తిమోతికి ధైర్యంగా లేఖలో వ్యక్తపరుస్తున్నాడు. ఎవరిని వ్యక్తపరుస్తున్నాడు? మంచి పోరాటాన్ని పోరాడాను అబ్బాయి తిమోతి. మనమేం పోరాటాలు పోరాడుతున్నాం? మన కొలీగ్స్తో పోరాడతాం, మన నైబర్స్తో పోరాడతాం, ట్రైన్లో సీట్ దొరకకపోతే, బస్సులో సీట్ దొరకకపోతే పక్కనోడితోటి పోరాడతాం, ఆటోలో ఎవడన్నా కాలు దొక్కితే వాడితోటి పోరాడతాం. అంతే కదా మనం పోరాడేది. మనకు రావాల్సినటువంటివి ఆఫీస్లో ఎవరైనా లీవ్ ఇవ్వకపోతే అధికారితో పోట్లాడతాం, మనకు రావాల్సినటువంటి లోన్ రాకపోతే బ్యాంకులతో పోరాడతాం, పోట్లాడతాం. పోరాటం పోట్లాడటం రెండు ఒకటే కదా. కానీ ఇక్కడ ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? పాల్ ఈజ్ టెలింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. తనకున్నటువంటి ఆత్మీయ స్థితిని బట్టి తన అనుచరుడు ఆత్మీయ కుమారుడు అనేటువంటి తిమోతికి ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, మై స్పిరిచువల్ స్టేటస్, ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు, నా ఆత్మీయ స్థితిని నేను బలపరుచుకుంటున్నాను కుమారుడా తిమోతి. రెండవది అంటాడు, హీస్ అవుట్కమ్ ఆఫ్ హిస్ ఓన్ ఇవాల్యుయేషన్. మనల్ని మనం స్వపరీక్ష చేసుకున్నప్పుడు చూడండి, సహజంగా అది పని ఉద్యోగస్తులకు కానీ లేకపోతే స్టూడెంట్స్కి కానీ కొన్ని సందర్భాల్లో స్వపరీక్ష చేసుకోవడం కొరకు కొన్ని అసైన్మెంట్స్ ఇస్తారు, కొన్ని కొన్ని పాఠ్యాంశాల్లో భాగాలుగా నేర్పించే ప్రయత్నం చేస్తారు. హౌ డు యూ ఇవాల్యుయేట్ యువర్ సెల్ఫ్? ఇప్పుడు ఒక పని అప్పచెప్పారు. పని పూర్తయిన తర్వాత, బాబు నువ్వు చేయవలసినటువంటి పనిని ఈ సంవత్సరం అంతా ఎలా చేసావు చెప్పగలవు అన్నప్పుడు, వాడు మంచిగా చేస్తే నేను మంచిగా చేయగలను రాయగలడు. ఛాలెంజెస్ ఫేస్ చేస్తే ప్రతి ఛాలెంజ్ని నేను అధిగమించి ఈ విధంగా నేను నా గమ్యాన్ని చేరగలిగానని రాయగలడు. వాడు ఏం చేయకుండా గోర్లు గెల్లుకుంటూ కూర్చుంటే ఏమి రాయలేడు. కానీ పౌలు భక్తుని జీవితంలో తను స్వతహాగా స్వపరీక్ష చేసుకున్నప్పుడు ఎలా స్వపరీక్ష చేసుకుంటున్నాడు? నేను క్రీస్తు కొరకు అనుచరుడుగా మారిన తర్వాత అనేక సందర్భాల్లో నిందల పాలయ్యాను, అనేక సందర్భాల్లో దూషించబడ్డాను, అనేక సందర్భాల్లో కొట్టబడ్డాను, అనేక సందర్భాల్లో దిగంబరిగా ఉన్నాను. 1 తక్కువ 39 దెబ్బలు, 40 దెబ్బలు నేను తిన్నాను. ఇంత ఓడ పగిలిపోయింది, దిగంబరిగా ఉన్నాను, ఆకలిగా ఉన్నాను. ఇట్లా స్వపరీక్ష చేసుకుంటూ పోతున్నప్పుడు మనం పౌలు యొక్క జీవితాన్ని మన జీవితాన్ని రెండింటిని పోల్చుకుంటే, ఒకరోజు 2 రోజులు బియ్యం లేకపోతే వెంటనే ముఖమంతా మాడిపోద్ది, 2 రోజులు అన్నం తినకపోతే చాలా నీరసంగా మనం కనబడుతూ ఉంటుంటాం, ఒక నెల ఉద్యోగం జీతం లేటుగా వస్తే పక్కన వాళ్ళని వెంబటే అడుక్కోవడం మనం మొదలు పెడుతూ ఉంటుంటాం కదా. ఇది సహజంగా కలిగేటటువంటి స్థితి. దేవుని బిడ్డలారా, పౌలు భక్తుని కొన్నటువంటి జీవితాన్ని చూస్తే మరి తను చేసుకున్నటువంటి స్వపరీక్షలో తను తాను ఇవాల్యుయేట్ చేసుకుంటున్నప్పుడు, దేవుడు ఎన్ని కష్టాలు పెట్టినా కూడా, ఎన్ని నిందలు పెట్టినా కూడా, ఎన్ని అవరోధాలు పెట్టినా కూడా, వీటన్నిటిలో అధిగమించేటటువంటి కృపను నేను పైనుండి నేను సంపాదించుకున్నానని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం పైనుండి సంపాదించుకుంటామా, పక్క సంపాదించుకుంటామా? మా వినాలి, ఎలా సంపాదించుకుంటాం మనం అంటే, దేవుని బిడ్డలుగా ఆయన వైపు చూసినటువంటి వారికి కొరత లేకుండా చేస్తాడు. ఆయన వైపు చూడకుండా ఎప్పుడు 31వ తారీఖు వస్తుందా, లేకపోతే ఎప్పుడు 2వ తారీఖు బ్యాంకులో డబ్బులు పడతాయా, జీతం పడుతుందా అని అటువైపు చూసేటటువంటి వాళ్ళకి ఏం చేస్తాడు? కొన్ని సందర్భాల్లో బ్యాంక్ స్ట్రైక్ అయిందనుకోండి, కొన్ని సందర్భాల్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఏటీఎంస్ పనిచేయట్లేదు, బ్యాంకులు కూడా స్ట్రైక్ చేస్తున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, వెంటనే ఏం చేస్తాం, ఈ చెయ్యి గోడ మీద నుంచి బయటకు వెళ్ళిపోద్ది, కొంచెం ఒక డబ్బాడు షుగర్ ఇస్తారా, అవునా, గ్యాస్ అయిపోయింది కొంచెం గ్యాస్ ఇస్తారా, లేకపోతే ఒక లీటర్ కిరోసిన్ ఇస్తారా. దేవుని మీద ఆధారపడినటువంటి వారికి తరగనటువంటి ఆశీర్వాదం ఇస్తాడంట. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నీ జీవితంలో ఎప్పుడు అటువంటి పరిస్థితిని కలుగచాడు? నీవు పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు అడిగావు, ఇంకొకమ్మ దగ్గరికి వెళ్ళి మరి కారం అడిగావు, ఇంకొకమ్మ దగ్గరికి వెళ్ళి కిరోసిన్ అడిగావు, ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి జేబులు 100 రూపాయలు ఇస్తావని అడిగావు, ఏమైపోతుంటా ఉంది? నీ జీవితము చిన్నబుచ్చేటటువంటి జీవితంగా అయిపోతుంటా ఉంది, నీ జీవితము చులకనగా మారేటటువంటి జీవితంగా అయిపోతుంటా ఉంది. కానీ దేవుని వైపు చూసినటువంటి బిడ్డలకు ఏం చేస్తాడంట? ఆ గిన్నె నిండి పొర్లేటటువంటి అనుభవం. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎంతమంది గిన్నెలు నిండుతున్నాయి, ఎంతమంది గిన్నెలు ఎండిపోతున్నాయి? అమ్మా,
ఈరోజు 24వ తారీఖు, ఉద్యోగస్తుల జేబులు మొదటి వారం కొంచెం గట్టిగా ఉంటాయంట, నిండుగా ఉంటాయంట. రెండో వారం వచ్చినప్పటికల్లా కొంచెం తగ్గుముఖం పడతాయి. మూడో వారం వచ్చినప్పటికల్లా చాలా పలచబడిపోతాయి. నాలుగో వారం వచ్చినప్పటికల్లా ఎత్తుక్కోవాల్సి వస్తుందంట. ఎక్కడన్నా ఉన్నాయా, అడుగునేమైనా ఉన్నాయా, చీరల కింద ఏమైనా పెట్టామా, డబ్బాల్లో ఏమైనా పెట్టామా అనేటటువంటి ఆలోచన. కానీ భక్తుడు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు, ఏసే స్వయంగా ఏం చేసి జ్ఞాపకం చేస్తున్నాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకోవు, కానీ అంతకంటే శ్రేష్టమైనటువంటి వాళ్ళుగా మిమ్మల్ని నా రూపంలో సృష్టించాను, నా జీవాన్ని మీకు ఇచ్చాను, మీ కొరకు నేను రక్తం కాచాను. ఏసే రక్తం కాచింది పక్షుల కొరకు, జంతువుల కోసం కాదు. ఎందుకు మన కొరకు రక్తం కాచాడు? మనకున్నటువంటి పాపపు స్థితి అంతటిని కూడా దూరపరిచి, మనకున్నటువంటి లోక సంబంధమైనటువంటి ప్రవర్తన అంతటిని కూడా సరిచేసి, అన్యుల వలె మనం అటు ఇటు దిక్కులు చూడకుండా ఆయన వైపు చూసినప్పుడు ఏం చేస్తాడంట, ఎప్పుడు కూడా సమృద్ధినిచ్చేటటువంటి దేవుడు, ఎప్పుడు కూడా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని ఇచ్చేటటువంటి దేవుడు, ఎప్పుడు కూడా సంతోషంతో జీవించినటువంటి జీవితాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. ఎప్పుడు బలహీనుడునో అప్పుడు నేను బలవంతుడిని అంటాడు. ఏమంటే మనం బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం, వెంటనే లైఫ్ లైన్కో పక్కన ఉన్నటువంటి ఏదో ఒక హాస్పిటల్కి వెళ్తాం. కానీ పౌలు భక్తుడు ఏమంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనంగా ఉన్నా కూడా నేను బలవంతుడిగా ఉన్నానని ఆయన ప్రకటిస్తున్నాడు. ఎప్పుడు నన్ను దిగంబరిగా ఉన్నా కూడా దేవుడు నాకు ఈ స్థితిని అనుమతించినందుకు దేవా నీకు వందనాలు, నువ్వు నాకు మరలా వస్త్రాన్ని ఇస్తావు. ఏ వస్త్రం ఇస్తావు? అక్కడ నాకు మహిమ వస్త్రాన్ని ఇస్తావు. ఇక్కడ నేను ఆకలిగా ఉంటున్నా కూడా అక్కడ నాకు జీవాహారంతో, నీవు దేవదూతలతో నాకు పరిచర్య చేయించబోతున్నావు. ఇక్కడ నేను సముద్రంలో మరి దిక్కుతోచినటువంటి పరిస్థితులు చిక్కుబడినా కూడా అక్కడేం చేస్తావు, నీ యొక్క సముఖములో ఆ యొక్క ఆ బంగారపు వీధుల్లో నీ కుమారుడిగా నన్ను నడిపిస్తావని పౌలు భక్తుడు ఎంత స్వతహాగా జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆయన చేస్తున్నటువంటిది మొట్టమొదట తన ఆత్మీయ స్థితిని, స్పిరిచువల్ స్టేటస్ని జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవది హిజ్ అవుట్కమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్, తను తాను స్వపరీక్ష చేసుకున్న తర్వాత ఎంత దేవుడు బలపరుస్తున్నాడో జ్ఞాపకం చేస్తున్నాడు ఆ తిమోతికి రాసినటువంటి లేఖలో. మూడవది హిస్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. ఏమి కాన్ఫిడెన్స్ వ్యక్తపరుస్తున్నాడు, ఎటువంటి దృఢ నిశ్చయతను వ్యక్తపరుస్తున్నాడు, నా కొరకు ఒక మహిమ కిరీటం ఉంచబడి ఉన్నది, నా పరుగు పందాన్ని చక్కగా నేను ముగించుకున్నాను గనుక, దేవుడు పెట్టినటువంటి బాధ్యతలన్నింటినీ కూడా నిర్వర్తించాను గనుక, ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా ఈ 13-14 లేఖలు రాసినటువంటి కృపనిచ్చాడు గనుక, వేల మందికి దేవుని ప్రకటించేటటువంటి అనుభవం ఇచ్చాడు కనుక, దేవుని యొక్క వాక్యాన్ని ఆయన బోధించమన్నట్టుగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బోధించేటటువంటి ధన్యతనిచ్చాడు గనుక, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఎంత గొప్ప అనుభవం దేవుని బిడ్డలారా! మన కొరకు ఎంతమందికి ఆ కాన్ఫిడెన్స్ ఉంటా ఉంది? ఒక్కొక్కరికి, కొంతమందికి చిన్న బాల్యదశ నుండి 10 సంవత్సరాల నుంచి ఒక అవగాహన ఉంటా ఉంది. 60, 70, 80 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు మన సంఘంలో ఉన్నా, ఒకవేళ పౌలు మాట్లాడినట్లుగా ఒక దేవుడు మనల్ని ప్రశ్నించినట్లయితే, నేను మంచి పోరాటాన్ని పోరాడానని మనం ఎవాల్యుయేషన్లో మనం చెప్పుకోగలమా? దేవుని వైపు అన్య జనులు లెక్క పెట్టినట్టుగా లెక్క పెట్టకుండా నేను దేవుని మీద మాత్రమే, పైనున్న వాటి మీదనే గురి పెడుతూ మిగతా అన్నీ కూడా నేను ఎక్కువగా లెక్క చేయకుండా నా దేవుడు నాకు అన్ని సమకూరుస్తాడనేటటువంటి విశ్వాస జీవితంలో మనం కొనసాగుతున్నామా? యువదే కాల సమయంలో మనం వేసుకోవాల్సినటువంటి ఒక ప్రశ్న. తర్వాత మాట అంటాడు చూడండి, హిస్ స్పిరిచువల్ రియలైజేషన్, ఆత్మ సంబంధమైనటువంటి రియలైజేషన్. ఏమనుకుంటున్నాడు, నేను ఇంత కష్టపడ్డందుకు, ఇంత అనుభవంలోనికి వెళ్ళినందుకు, ఇంత ఇన్ని దెబ్బలు తిన్నందుకు, ఇంత పరిస్థితులు నేను ఎదుర్కొన్నందుకు నాకేముంచబడుతుంటా ఉంది, నా పరుగును కడముట్టించాను గనుక నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంటా ఉంది, నా కొరకు ఒక మహిమ వస్త్రం ఉంచబడుతుంటా ఉంది, నా కొరకు దేవుడు ఒక మంచి సింహాసనాన్ని ఏర్పాటు చేసి ఉంటున్నాడని ఒక దృఢ నిశ్చయతతో ఆ రియలైజేషన్తో మాట్లాడుతున్నటువంటి మాట. మనకేమైనా రియలైజేషన్ ఉందా? ఏమో ఆదివారం వస్తున్న దేవుని యొక్క వాక్యం వింటా ఉన్నా, ఒక ఆదివారం వెళ్తున్నా, ఒక ఆదివారం మంజీర నీళ్ళు వస్తే ఇంట్లోనే కూర్చుంటా ఉన్నా, మరి చుట్టాలు వస్తే కూర్చుంటున్నా, నా కిరీటం ఉందో ఊడిపోతుందో నాకే అర్థం కావాలి. ఎంతమందికి ధైర్యం ఉంది నా కొరకు కిరీటం ఉంచబడి ఉందని? చేతులు లేపగలవా మనం? ఎన్ని డౌట్ఫుల్గా లేస్తున్నాయో చేతులు. కొంతమంది కుర్చీ ఉందో లేదో అర్థం కావట్లా, కొంతమంది కుర్చీ కాలు గట్టిగా ఉందో లేదో అర్థం కావడం, కొంతమందికి మహిమ కిరీటం ఉంచుందో లేదో, దేవుడు ఉంచడం లేదో కూడా డౌట్ఫుల్గా లేపుతా ఉన్నాం కదా. ఈ వాక్యాన్ని విన్న తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత దృఢ నిశ్చయతో ఒక ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా ఈరోజు పౌలు భక్తుని యొక్క సాక్ష్యాన్ని మాకు బోధించావు కనుక నా పరుగు పందెములో నేను మంచిగా పరిగెత్తేటటువంటి అనుభవాన్ని నాకు దయచేయి. నేను ఏ విధము చేతనైనను నాకు చెప్పబడిన నాకు నీవు సిద్ధపరుస్తున్నటువంటి మహిమ కిరీటాన్ని పొందుకునేటటువంటి అనుభవాన్ని దయచేయి. ఏది ఏమైనా కూడా నీ పక్కనే కూర్చునేటటువంటి అనుభవాన్ని దయచేయి. జబదయ్య కుమారుల తల్లి ఎవరి జ్ఞాపకం చేస్తుంటా ఉంది, అయ్యా నువ్వు ఒకళ్ళ వరమేమన్నిస్తే నీ కుడి చేతికల్లో ఒకరిని, ఎడం చేతికల్లో ఒకరిని కూర్చునేటటువంటి అనుభవాన్ని దయచేయమంటే, అది నా తండ్రి దగ్గరే అధికారం ఉంది కానీ నాకు లేదమ్మా, నువ్వు ఏమడుగుతున్నావో నీకే అర్థం కావడం లేదంటాడు. దేవుని బిడ్డలారా,
మరి దేవుని సీట్లో నేను కూర్చుంటానని అన్నట్టుగా కాకుండా, అయ్యా నా కొరకు నీవు ఏమి సిద్ధపరిచావో, కొరింథి పత్రికలో ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు, తన్ను ప్రేమించు వారి కొరకు ఆయన ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలదనే జ్ఞాపకం చేస్తూ, ఆయన నీ కొరకు ఏమి సిద్ధపరిచాడో నీవు పైనన్నటువంటి వాటి మీద గురి పెట్టుకున్నప్పుడు ఏం చేస్తాడంట, భూసంబంధమైనటువంటి వాటి మీద గురి పెట్టుకోకుండా పైనన్నటువంటి వాటి మీద నీవు గురి పెట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడు, నీ కొరకు సిద్ధపరిచినటువంటివి అవి కంటికి కనబడినటువంటి ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించేటటువంటి దేవుడు, నీ చెవితో ఎన్నడు వినటువంటి ఆశీర్వాదాన్ని నీకు మనసారా ఇచ్చేటటువంటి దేవుడు, నీ హృదయానికి అర్థం కానటువంటి ఆధిక్యతలను పరమ తండ్రి నీకు పౌలు భక్తునికి ఇచ్చినట్టుగా అనుగ్రహించేటటువంటి దేవుడని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నీ గురి ఏమై ఉంటా ఉంది, నీ దృష్టి ఎక్కడ నిలబెడుతుంటావు, నీ దృష్టి అంతా కూడా లోకం మీదనే ఉందా, నీ దృష్టి ఒకవేళ పైనటువంటి వాటి మీద ఉందా అనేది నీకు అర్థం కావాలి. ఒకసారి జాబ్ చేసేటప్పుడు వజ్రకరూర్ అనేటటువంటి ప్రాంతానికి ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ మాటల్లో మాట్లాడితే ఎక్కడికి వెళ్ళా కూడా నా ప్రోగ్రామ్, నా అఫీషియల్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత ఆ గ్రామం, ఆ టౌన్, ఆ పట్టణం యొక్క స్థితిగతులు కొన్ని తెలుసుకోవడం కొరకు ప్రయత్నం చేసేటటువంటి వాడిని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరితో మాట్లాడుతూ అంటే, ఏమండి ఈ ఊరికి చాలా హిస్టరీ ఉందండి. ఏం హిస్టరీ బాబు అని అంటే, అక్కడ వజ్రాలు దొరికాయంట. ఎవరు వెళ్తున్నా కూడా పైపైన పక్క దిక్కులు చూడరు, ఎప్పుడు కూడా వాళ్ళ చూపు కిందనే ఉంటుందంట. ఎందుకు కింద ఉండేది, అప్పట్లో వజ్రాలు ఆ గ్రామంలో అక్కడక్కడ దొరుకుతూ ఉండేవి. ఏదైనా వజ్రం దొరికిందంటే ఎంత భాగ్యంగా భావించి ధనవంతులుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉండేటటువంటి వాళ్ళు. కానీ లోకంలో బైబిల్ ఏమని జ్ఞాపకం చేస్తుంటా ఉంది, ఇక్కడైతే వజ్రాలు వైడూర్యాలు దొరుకుతాయనుకుంటావేమో, కానీ ఇక్కడైతే నీకు ఏమైనా బిజినెస్ దొరుకుద్దేమో, ఎక్కడ ఇండ్లు కట్టుకుంటావేమో, అవి సంపాదిస్తావో ఇవి సంపాదిస్తావు అనుకోవచ్చు, కానీ నీవు పైనన్నటువంటి వాటి మీద గురి పెట్టుకున్నప్పుడు ఏమంటున్నాడు, ఇదైతే అశాశ్వతమైనటువంటి జీవితం, ఇదైతే తాత్కాలికమైనటువంటి జీవితం, కానీ నిత్యము ఆయనతో ఉండేటటువంటి జీవితంలో నీకు వెళ్ళాలంటే నీ దృష్టి అంతా కూడా, నీ మనసంతా కూడా పైనన్నటువంటి వాటి మీదనే కేంద్రీకరించాలని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డ, యుదయకాల సమయంలో మరి ఆత్మీయ పరుగులో మనం ఎలా పరిగెడుతున్నామో పౌలు యొక్క జీవితాన్ని చూసినప్పుడు చివరిగా మరొక మాట కూడా అంటాడు చూడండి, హిస్ ఫెయిత్ ఇన్ అచీవింగ్ క్రౌన్. ఆయన విశ్వాసము నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఎలా అర్థమవుతుంటా ఉంది, ఈ లోక సంబంధమైనటువంటి కిరీటాలకి అక్కడిచ్చేటటువంటి కిరీటానికి తేడా ఏముంది, ఈ కిరీటాలు ఇక్కడ ఉంచిపోవాల్సిందే, ఈ కిరీటాన్ని షెల్ఫ్లో పెట్టుకోవాల్సిందే, ఈ కిరీటాన్ని ఎప్పుడు కూడా ఒక ట్యాగ్ పెట్టుకుని పలానా గేమ్లో గెలిచాను, పలానా దాంట్లో నాకు అవార్డు వచ్చింది, పలానా దాంట్లో నేను ఈ విధంగా నేను సంపాదించుకున్నానని ఆ ట్యాగ్ పెట్టుకొని చూసుకోవడం కొరకు ఒక ఒక జర్నల్లో చిత్రీకరించడం కొరకు మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ ఇవేవి కూడా నీకు సాటి అయినటువంటివి కావని బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ఒకవేళ నీవు ఏదైనా సంపాదించుకోవాలనుకున్నట్లయితే పైన ఉన్నటువంటి వాటి మీద గురి పెట్టుకున్నప్పుడు అక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడు, హిస్ ఫెయిత్ ఇన్ అచీవింగ్ హిస్ క్రౌన్, ఆయన కొరకు దేవుడు ఒక మహిమ కిరీటం ఉంచాడు అనేటటువంటి నిజ స్థితిని, ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసాన్ని ఆయన కలిగి ఉన్నాడు. వాట్ హీ డిడ్ టు గెయిన్ దాట్, అది పొందుకోవడం కొరకు పౌలు భక్తుడు ఏం చేశాడు, వాట్ షుడ్ వీ డూ దిస్ మార్నింగ్, పౌలు భక్తుడు పొందుకున్నట్టుగా మనం కూడా ఏం చేస్తే మనకు ఆ కిరీటం, మనకు ఆ సింహాసనం దొరుకుతుంది అనేటటువంటి ఆలోచనను కొద్ది నిమిషాలు ఆలోచన చేస్తూ ముగింపులోకి వెళ్ళాలని నేను ఆశపడుతుంటున్నాను. మొట్టమొదటిది పౌలు చేసినటువంటిది, హీ ఫాట్ గుడ్ ఫైట్. ఏం చేశాడంట, మంచి పోరాటమును పోరాడి తిని అని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఎలా పోరాడతాం, మన పోరాటాలు కొన్ని చెప్పండి, ఇందాక కూడా నేను చెప్పాను. ఎట్లా పోరాడతామమ్మా మనం, ఉదాహరణకి నీళ్ళు వస్తున్నాయి, మన ఇళ్ళలో నీళ్ళు రావట్లేదు, పబ్లిక్ ట్యాప్లోనే నీళ్ళు వస్తున్నాయి, మనం ఎట్లా పోరాడతాం, ఎట్లా పోరాడతాం, బిందెలతో పోరాడి తిని, అవునా, చొక్కా పైకి మలుచుకొని పోరాడి తిని, చెంగు దోపుకొని పోరాడి తిని, అంతేనా, ఇది నీళ్ళ దగ్గర పోరాటం. ట్యాంకర్ వచ్చిందనుకోండి ఎట్లా పోరాడతాం, రాత్రిపూట కూడా క్యూలో పెడతాం. ఒకసారి ఏదో విజిట్ ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాను, ప్రార్థనకి వెళ్ళి వస్తూ ఉంటే అక్కడ కొంచెం వింతైనటువంటి రాళ్ళు పెట్టారు, కొన్ని చెప్పులు పెట్టారు, కొన్ని పాత బిందెలు పెట్టారు. తర్వాత ఉదయాన్నే నిజంగా అది పేపర్లో వచ్చింది, న్యూస్ పేపర్లో వచ్చింది. న్యూస్ పేపర్లో చదువుతున్నప్పుడు ఏంటి పాత చెప్పులు ఏంటి పాత బిందులు ఏంటి అక్కడక్కడ రాళ్ళు ఎందుకు లైన్లో పెట్టారు అనుకున్నాను. నాకు అర్థమైంది ఏంటంటే వారం రోజుల నుంచి ట్యాంకర్ రావడం లేదు, నీళ్ళ ట్యాంకరు, నీళ్ళ ట్యాంకర్ రేపో మాపో వస్తుందని అన్నారు కనుక అక్కడ క్యూలో రిజర్వ్ చేసుకున్నారు. ఈ రాయి నాది, ఈ పాత చెప్పు నాది, ఈ పాత బిందె నాది, మళ్ళీ కొత్త బిందె పెడితే నెత్తకపోతాడు, అది కూడా భయమే, అంతే కదా. నీళ్ల కోసం పోరాడుతున్నాయి, ఇప్పుడు రాష్ట్రాలు కూడా పోరాడుతున్నాయి నీళ్ల కోసం. ఇప్పుడు నిన్నటి పేపర్లు చదివితే పాకిస్తాన్, ఇండియా రెండు నీళ్ల కోసం పోరాడబోతున్నాయి, అది కూడా ఒక పోరాటంగా మారబోతుంటా ఉంది.
కొన్నిసార్లు ఆధిపత్యం కొరకు పోరాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళకు కావలసినటువంటి ఆశయాల కొరకు పోరాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. పూర్వకాలం రాజులైతే కొంతమంది ఎవరిని వివాహం చేసుకోవాలో వాళ్ళ కొరకు పోరాడేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇవి లోక సంబంధమైనటువంటి పోరాటాలు. కానీ ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, ఐ హ్యావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ మై క్రౌన్ ప్రిపేర్డ్ బై గాడ్. నేను నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది కనుక ఆ కిరీటం కోసమే పోరాడుతున్నాను, కానీ నా పదవి కోసం పోరాడడం లేదు. నా పదవి కోసం నేను కోర్టుకు వెళ్ళి పోరాడడం లేదు. నాకు రావాల్సినటువంటి ఉద్యోగం కోసం నేను పోరాడడం లేదు. ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? నేను మంచి పోరాటమును పోరాడి తిని, ఐ ఫాట్ ఎ గుడ్ ఫైట్. ఏ పోరాటాన్ని పోరాడుతున్నాడు? హీ ఫాట్ ఫర్ హిజ్ లైఫ్. తన జీవితం కొరకు పోరాడుతున్నాడు. చాలామంది హాస్పిటల్లో జాయిన్ చేసినటువంటి వాళ్ళు ఎలా పోరాడతారు? బాగా సిక్ అయిపోయింది, గుండె సరిగా పనిచేయడం లేదు, లివర్ సరిగా పనిచేయడం లేదు, ఊపిరితిత్తులు సరిగా పనిచేయడం లేదు, ఎక్కడ పడితే అక్కడ పైపులు తగిలిచ్చేసేసి మానిటర్కి పెట్టిన తర్వాత ఆ మానిటర్లో పల్స్ రేట్ పైకి కిందికి వస్తూ ఉంటుంది. ఆ పల్స్ ఎప్పుడు కూడా కీ కీక్ అని మనకు అరుస్తూ ఉంటుంది కంప్యూటర్లో. వాళ్ళు దేంతో పోరాడుతున్నారు? వాళ్ళకున్నటువంటి జబ్బుతో పోరాడుతూ ప్రాణం ఎప్పటికైనా ఉంటుందో పోతుందో అనేటటువంటి వాళ్ళ ప్రాణముతో కొట్టుమిట్టాడుతున్నారని పేపర్లో వస్తుంది, లేకపోతే బంధువులు చెప్తూ ఉంటుంటారు. కానీ ఇక్కడ పౌలు భక్తుడు పోరాడేటటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి కిరీటం కొరకు ఆయన పోరాడుతున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో తన ఒక భాగం జీవితం అంతా కూడా లోక సంబంధంగా ఉంది, ఒక భాగ జీవితం అంతా కూడా లోకంతో పోరాడాడు, ఒక భాగ జీవితం అంతా కూడా మనుషులతో పోరాడాడు, ఒక భాగం అంతా కూడా తనకున్నటువంటి ఆ తెలివితేటలతో పోరాడాడు. తన తెలివి కంటే ఇతరుల తెలివి చాలా తక్కువ, తను నేర్చుకున్నటువంటి ధర్మశాస్త్రం కంటే ఇతరులు నేర్చుకుంది చాలా తక్కువ అని అటువంటి పోరాటాలు పోరాడు. కానీ ఇప్పుడు తిమోతితో ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? ఐ హ్యావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్ టు సస్టైన్ మై లైఫ్. నా జీవితాన్ని నిలుపుకునేటటువంటి అనుభవం, నా జీవితాన్ని కాపాడుకునేటటువంటి అనుభవం, ఇక్కడ నుండి దేవుడు నన్ను పిలిచిన తర్వాత నిత్య రాజ్యంలో నిత్యం ఉండేటటువంటి అనుభవం కోసం ఆ జీవితం కొరకు నేను పోరాడుతున్నానని అంటాడు. రెండవ దేని కొరకు పోరాడాడు? హీ ఫాట్ ఫర్ హీస్ సాల్వేషన్. తన రక్షణ కొరకు పోరాడుతూ, రక్షణ అంటే ఇక్కడ మనం ఏం పోరాడుతాం? ఇంటికి రక్షణ కావాలి, మన బిడ్డలకు రక్షణ కావాలి, మన గృహానికి రక్షణ కావాలి, మన యొక్క వస్తువులకు రక్షణ కావాలి, అంతే కదా. సీసీ కెమెరాలు పెట్టుకుంటాం, వాచ్మెన్లు పెట్టుకుంటాం, కుక్కలను పెట్టుకుంటాం, లేకపోతే ఇంకా ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుంటాం, బయటకు వెళ్తే గన్మెన్ పెట్టుకుంటారు కొంతమంది డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు. ఇది ఎవరి కోసం పోరాడుతున్నావు? నీ ప్రాణం కొరకు, నీ ప్రాణరక్షణ కొరకు పోరాడుతున్నావు. కానీ ఇక్కడ జీవించినంత కాలమే నీ ప్రాణానికి విలువ. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నిత్యము దేవునితో ఉండేటటువంటి అనుభవమా, లేదా నిత్యము నరకములో ఉండేటటువంటి అనుభవమా? నిత్య నరకాగ్నికి నీవాహుతి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీవు బ్రతికుండగానే నీ గురిని పైనటువంటి వాటి మీద పెట్టినప్పుడు, నీ లక్ష్యాన్ని పైనటువంటి వాటి మీద పెట్టినప్పుడు దేవుడు నీ కొరకు నా కొరకు కాచినటువంటి రక్తంతో నిన్ను కడిగి శుద్ధి చేసి ముడత అయినను, కళంకమైనను, డాగైనను, అట్టిది ఏదైనా కూడా మనలో లేకుండా శుభ్రపరిచిన తర్వాత నీ రక్షణను అంతము వరకు కాపాడుకునేటటువంటి అనుభవాన్ని నీకు ఇచ్చిన తర్వాత నిత్య రాజ్యంలో నిత్యము ఆయనతో ఉండేటటువంటి అనుభవాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, ఏం కాపాడుకుంటున్నాడు? మొదటిది తన జీవితాన్ని కాపాడుకుంటున్నాడు, రెండవది తన ఆత్మను కాపాడుకుంటున్నాడు, మూడవది తన రక్షణను కాపాడుకుంటూ ఏ విధము చేతనైనను నేను క్రీస్తును సంపాదించుకుని నేను నిందించబడ్డా కూడా నిత్య రాజ్యములో ఆయన దగ్గరికి వెళ్ళాలి, నా పరుగును మంచి పోరాటమును నేను పోరాడితేనని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవదిగా చూసినప్పుడు ఐ హావ్ ఫినిష్ మై రేస్, నా పరుగును కడముట్టించాను, తుదముట్టించాను, చివరి వరకు వెళ్ళాను. ఏ పరుగు పందెంలో ప్రారంభం చేశాడో, ఇంతమంది ఏం పరుగు పందెం అనుకున్నాం, లోక సంబంధంగా పరిగెత్తాడు. దేవుడు పిలిచిన తర్వాత ఏం చేయాలనుకున్నాడు? ఆ పరుగు పందెంలో నిలబడి నా పరుగును పరిగెత్తి 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 14 లేఖలు రాసిన తర్వాత, వేల మందిని రక్షణలోకి నడిపించిన తర్వాత, నా జీవితాన్ని కూడా సరిచేసుకున్న తర్వాత, నిత్య రాజ్యంలో ప్రవేశించేటటువంటి అర్హతలో నేను ముందుకు దూసుకుని వెళ్తున్నాను, ఐ హ్యావ్ ఫినిష్ మై రేస్, నేను చిట్ట చివరి వరకు కూడా నేను ముందుకు రాగలిగాను. ఎలా వచ్చాడు? హీ హ్యాజ్ ఫుల్ఫిల్ గాడ్స్ ఎక్స్పెక్టేషన్ ఇన్ హిజ్ లైఫ్. దేవుడు ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా ఏం చేయాలనుకున్నాడు? నీ జీవితంలో, నా జీవితంలో నిర్దిష్టమైనటువంటి ఒక అనుభవాన్ని పెట్టాలనుకున్నాడు. దేవుని బిడ్డలను జ్ఞాపకం ఉంచుకోవాలి, ఏ అనుభవాన్ని పెడుతున్నాడు దేవుడు? ప్రతి మనిషిని కూడా, ఈ బిడ్డను ఈ విధంగా జీవింపచేయాలనుకున్నాను, ఈ బిడ్డకు ఇటువంటి ఆశీర్వాదాలు ఇవ్వాలనుకున్నాను, ఈ కుమారుడికి ఇటువంటి విలువనివ్వాలనుకున్నాను, ఈ బిడ్డను ఇటువంటి హోదాలో చూడాలనుకున్నాను అనేటటువంటి స్థితి. గాడ్ హ్యాస్ డిజైన్డ్ ఏ సిస్టమాటిక్ ప్లాన్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. నీ కొరకు, నా కొరకు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను పెట్టిన తర్వాత ఆ ప్రణాళికలో కొనసాగాలని దేవుడు ఇష్టపడతా ఉంటే మనమేం చేస్తాం? యోనాలాగా ఇటెళ్ళను కానీ ప్రభువా ఇటు వెళ్తాను, నేను ఇండియాలో ఉండను కానీ ప్రభువా దుబాయ్ వెళ్తాను. అర్థమవుతుందా?
Are you getting my point? దేవుని బిడ్డలారా, పౌలుని ఏమనుకున్నాడు, సౌలుగా ఉన్నప్పుడు లోకాధికారిగా పెట్టాడు, కానీ పౌలుగా మార్చిన తర్వాత ఏ విధము చేతనైనను నేను క్రీస్తు మాదిరిగా నేను బ్రతకాలనుకుంటున్నాను, నేను క్రీస్తును పోలు నడిచినట్లుగా మీరు నన్ను పోలు నడుచుకున్నానని బలమైనటువంటి సందేశాన్ని కొరింత సంఘానికి ఇచ్చినట్లుగా పౌలు భక్తుడు ఏమంటున్నాడు, అబ్బాయి నేను మంచి పోరాటాన్ని పోరాడాను తిమోతి, నా పరుగును నేను ముగించుకున్నాను తిమోతి, దేవుడు ఎలా జీవించమన్నాడో, దేవుడు ఎలా నిలబడమన్నాడో, దేవుడు ఎటువంటి ధైర్య సాహసాన్ని కలిగి ఉండమన్నాడో అటువంటి ధైర్య సాహసంతో నేను బ్రతకాలనుకున్నాను తిమోతి అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డ, యువదే కాల సమయంలో పౌలు వలె మనం ఆలోచిస్తున్నామా, పౌలు వలె మనం పోరాడుతున్నామా, పౌలు వలె మనం ముందుకు సాగుతున్నామా, పౌలు లాంటి పట్టుదలను కలిగి ఉంటున్నామా, నీవు నేను దేవుడు ఏర్పాటు చేసినటువంటి కిరీటాన్ని పొందుకునేటటువంటి అనుభవంలోకి వెళుతున్నామా, ఒకసారి స్వపరీక్ష చేసుకోవాల్సినటువంటి సమయము ఎంతైనా ఆసన్నమైందని జ్ఞాపకం చేస్తుంటున్నాను. తర్వాత అంటే చూడండి, దేవుడు జీవించమన్నట్టుగా జీవించిన తర్వాత మూడవది, ఐ హ్యావ్ ప్రిజర్వ్డ్ మై ఫెయిత్, నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని. మనం ఏమేమి కాపాడుకుంటాం, ఏమేమి కాపాడుకుంటాం, మన శరీరాన్ని కాపాడుకుంటాం, లేకపోతే మన అవయవాలను కాపాడుకుంటాం, మనకున్నటువంటి తెలివితేటలను కాపాడుకుంటాం, మన పరువును కాపాడుకుంటాం, మన యొక్క ఇల్లును కాపాడుకుంటాం, మన బిడ్డల్ని కాపాడుకుంటాం, మన ఉద్యోగాన్ని కాపాడుకుంటాం, మన నిలువలని విలువలని కాపాడుకుంటాం. కానీ పౌలు భక్తుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు, ఐ హ్యావ్ ప్రిజర్వ్డ్ మై ఫెయిత్, నేను నా విశ్వాసమును కాపాడుకున్నాను. ఎందుకు విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాడు, విశ్వాసమునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమని పౌలు భక్తునికి అర్థమైపోయింది. హెబ్రీ పత్రికలో రాసినప్పుడు 11వ అధ్యాయంలో ఏ పైనన్నటువంటి వాటి మీద నేను గురిపెట్టుకున్నానో, ఏ సింహాసనాన్ని మీద నేను గురిపెట్టుకున్నానో, ఎటువంటి విశ్వాస్యతలు నేను కొనసాగాలనుకుంటున్నానో, ఏ విధంగా దేవుని యొక్క కుడి దగ్గరలో నేను కూర్చోవాలని అనుకుంటున్నానో, ఏదైతే దేవుడు నాకు ఇచ్చినటువంటి వస్త్రాన్ని నేను ధరించాలనుకుంటున్నానో, వాటి మీద మాత్రమే గురిపెట్టుకుని దేవుడు నాకు తప్పకుండా నిశ్చయంగా ఇస్తాడని నా విశ్వాసమును నేను కాపాడుకుంటున్నానని జ్ఞాపకం చేస్తున్నాడు. ఐ హ్యావ్ ప్రిజర్వ్డ్ మై ఫెయిత్, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. తర్వాత అంటాడు చూడండి, తర్వాత అనేది ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు, నేను నా కొరకు ఉంచబడినటువంటి కిరీటాన్ని నేను పొందేటటువంటి అనుభవాన్ని నేను కలిగి ఉన్నాను. మరి ఏ విధంగా విశ్వాసంలో కాపాడాలి, ఏ విధంగా కిరీటాన్ని పొందుకోవాలని చూస్తే, దేవుడు కొన్ని మనల్ని పరీక్షలు పెడతాడట, కొన్ని స్థితులను అనుమతిస్తాడు మన జీవితంలో. యోబు జీవితంలో అనుమతించినట్టుగా, మోషే జీవితంలో అనుమతించినట్టుగా, దావీదు జీవితంలో అనుమతించినట్లుగా, షడ్రకు మేషకు అభ్యర్థుగా యొక్క జీవితంలో అనుమతించినట్లుగా, దానియేలు యొక్క జీవితంలో అనుమతించినట్లుగా, నీ జీవితంలో నా జీవితంలో కొన్ని ట్రయల్స్, కొన్ని టెస్ట్, కొన్ని ట్రిబులేషన్స్ని అలౌ చేసినప్పుడు విశ్వాసంలో ఏ విధంగా నిలబడతామా అనేటటువంటిది దేవుడు నీ వైపు నా వైపు చూసేటటువంటి అనుభవం. ఏదో జరిగిన తర్వాత అది నీకు కూడా జరగాలని లేదు, ఏదో దుస్థితి జరిగిన తర్వాత ఆ దుస్థితి నీకు కూడా సంభవించాలని లేదు. ఇప్పుడు చూడండి, టెలివిజన్లో వర్షాలు వచ్చాయి, ఆదిలాబాద్ ప్రాంతం అంతా కూడా ఎక్కువ వర్షాలు వచ్చాయి, అతిసార వ్యాధి వచ్చింది, కలరా వ్యాధి వచ్చింది, లేకపోతే హైదరాబాద్లో ఫీవర్ హాస్పిటల్ నిండుగా కూడా రోగగ్రస్తులుగా ఉన్నారు, ప్రతి హాస్పిటల్లో కూడా నిండుగా పేషెంట్స్ ఉన్నారు అనగానే వెంటనే థర్మోమీటర్ పెట్టి మనం చెక్ చేసుకోవడం కాదు, అవునా? లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మొత్తం వైద్య పరీక్షలు చేసుకొని ఏమంటే నాకు కూడా మలేరియా ఉంది అని చెప్తావా? నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వై డూ వాంట్ టు గో టు ఫీవర్ హాస్పిటల్? దేవుడు అంటాడు, నిన్ను ఆరోగ్యంతో ఉంచేటటువంటి వాడిని, నేను ఏ సంభవం జరిగినా కూడా నా రెక్కల చాటు నిన్ను భద్రపరిచేటటువంటి వాడిని, ఏ తెగులను నీ గుడారమును సమీపించకుండా భద్రపరిచేటటువంటి వాడనని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక సందర్భంలో సేవకు వచ్చిన మొట్టమొదటి దినాల్లో నాకు అనిపించేది, ఎవరైనా బలహీనులుగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్తే నాకు కూడా జబ్బు వస్తుందేమని అనిపించేది. అర్థమవుతుందా? దోస్ డేస్ మై ఫెయిత్ వాజ్ లిటిల్ లెస్ ఇన్ క్వాంటిటీ క్వాంటమ్. మరి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆ జబ్బు నాకు వస్తుందేమో, ఈ రోగి దగ్గరకు ఉన్నప్పుడు ఇది నాకు వస్తుందేమో, లేకపోతే ఎవరికైనా తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న దుష్టశక్తులు నాకు వస్తాయేమో అనేటటువంటి అనుభవం. కానీ దేవుడు నేను అడిగినప్పుడు దేవుడు నాకు నేర్పించిన సత్యం ఏంటో తెలుసా, I will give my power to you, no disturbance will come near you, no harm will come near you. నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ స్థితిలో ఉన్నా కూడా, ఏ వ్యక్తిని దర్శించినా కూడా, ఆ శోధన ఏది నీకు నీ కుటుంబానికి రాకుండా భద్రపరిచేటటువంటి వాడను, నిన్ను కప్పేటటువంటి వాడను నేను చెప్పిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ అపాయం కూడా ఉండదు. ఇది ఎందుకో తెలుసా, నీవు నీకిచ్చినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఎన్ని ట్రయల్స్ వచ్చినా కూడా, ఒకవేళ అపవాదిని ఎంత ప్రయత్నించినా కూడా ఏం చేయాలి, దాంట్లో ధైర్యంగా నిలబడేటటువంటి అనుభవం నీకు అవసరం. దయ్యానికి కూడా దేవుడు బాగా తెలుసు,
ఒక సంభవాన్ని అపొస్తల కార్యంలో మనం చూసినట్లయితే అక్కడ మరి ఆ స్కెవయ కుమారులు ఏమని చేస్తున్నారంట, వాళ్ళ తల్లిదండ్రులు మరి యాజకులుగా యాజక ధర్మాన్ని చేసేటువంటి వారుగా ఉండి కొన్ని సందర్భాల్లో వాళ్ళు లేనప్పుడు ఈ కుమారులు కూడా ఏం చేశారు, ఇదేదో చాలా బాగుంది, యాజకులుగా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళకి మంచిగా డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకి మంచి హోదా వస్తుంటా ఉంది, మంచి మంచి మేలుమైనటువంటి ఆహార పదార్థాలు వస్తున్నాయని చెప్పి వీళ్ళు కూడా ఏం చేస్తారంట, నూనె పట్టుకున్నారు, అక్కడ కూర్చొని ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. ప్రార్థనలు చేస్తూ ఉంటే అందులో ఒక తెలివి కలిగిన దయ్యం, సీనియర్ దయ్యం ఒకటి ఉంది. సీనియర్ దయ్యం ఏమని మాట్లాడుతుంటా ఉంది, నేను పౌలును ఎరుగుదును, నేను యేసును ఎరుగుదును, మీరెవర్రా అబ్బాయి అన్నప్పుడు వీళ్ళ గుండెల్లో కొంచెం భయం ప్రారంభమైపోయింది. వెంటనే ఏమనుకుంటున్నారు, మనసులో చదువుకుంటున్నారు. వీళ్ళు మనసులో చదువుకునే లోపల ఈ దయ్యాలు ఎగబడి వాళ్ళ మీద పెట్టి కొడతా ఉంటే బట్టలు ఊడిపోయి చిరిగిపోయి పరిగెత్తుకుని పోయినట్టుగా బైబిల్ అపొస్తల కార్యాలు జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. దేవుని బిడ్డ, నీ విశ్వాసములో ఎన్ని పరీక్షలు కలిగినా కూడా సాతానును ఎదిరించేటటువంటి వాక్యానుభవం నీలో అవసరం, సాతానును గద్దించేటటువంటి ఆత్మీయ అనుభవం నీకు అవసరం, దేవుడిచ్చేటటువంటి ఆత్మశక్తి నీవు కలిగినప్పుడు ఏ తెగులు నీ దగ్గరికి రాకుండా భద్రపరిచేటటువంటి అనుభవంలో వెళ్ళవలసినటువంటి స్థితి ఎంతైనా అవసరం. కనుక ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, ఐఎమ్ రెడీ టు రిసీవ్ మై క్రౌన్. దేవుడు నా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క కిరీటాన్ని పొందుకునేటటువంటి అనుభవం, కన్ఫర్మేషన్ టు రిసీవ్ క్రౌన్. చూడండి, ఒకసారి మనం ఏదైనా కాంపిటీషన్లో గెలిచిన తర్వాత మన ఇంటికి లెటర్ పంపడమో లేకపోతే ఒక వార్తను వెల్లడి చేయడమో చేస్తారు, నోటీస్ బోర్డులో పెడతారు, పలానా వ్యక్తి ఇన్ని మీటర్ రేస్లో పరిగెత్తి గెలిచాడు కనుక ఈ వ్యక్తికి ఈ బహుమానం ఏర్పాటు చేయబడింది. పౌలు భక్తుడు ఎలా చూసుకుంటున్నాడు, పైన ఉన్నటువంటి వాటి మీద గురి పెట్టుకున్నటువంటి పౌలు ఆత్మనేత్రాలతో చదువుతూ అంటాడు, నా కొరకు ఏర్పాటు చేయబడినటువంటి కిరీటాన్ని నేను పొందుకోబోతున్నాను. దట్ ఈస్ ది ఎవిడెన్స్ ఫెయిత్ఫుల్లీ హీ ఈస్ హ్యావింగ్ ఇన్ హిస్ మైండ్. ఆత్మ సంబంధంగా విశ్వాసముతో అటువంటి స్థితిని కలిగినటువంటి పౌలు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నారు చూడండి, 8వ వచనాన్ని కూడా చదువుకుందాం. మనం చదువుకున్నటువంటి పోర్షన్ 2 తిమోతి 4:8 8వ వచనంలో, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఇప్పుడు పౌలు భక్తునికి ఒక్కడికైనా కిరీటం మనందరికి కూడా ఉందా? నా కిరీటం వస్తున్నటువంటి వాళ్ళు పక్క వాళ్ళకి సెకండ్ ఇవ్వండి, ఐఎమ్ గోయింగ్ టు గెట్ మై క్రౌన్, నాకు కిరీటం వస్తుంది చెప్పండి పక్క వాళ్ళతోటి. ఏం కిరీటం? దానికి ప్రశ్న అందుకని వేయాలి, ఏం కిరీటం వస్తుంది? లోకంలో పెట్టేటటువంటి డ్రామా కిరీటం కాదు, లేకపోతే వీధి నాటకాలు వేసేటువంటి కిరీటం కాదు, లేకపోతే ర్యాంప్ మీద నడిచిన తర్వాత ఏదో సిల్వర్ కిరీటం నీ మీద పెట్టి తర్వాత లాక్కునేటటువంటి కిరీటం కాదు. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, అది నాకును, నాకు మాత్రమే కాకుండా దానిని అపేక్షించు వారికి అందరికీ ఆయన అనుగ్రహించును. పౌలు భక్తుడు ఎవరి జ్ఞాపకం చేస్తున్నాడు, అబ్బాయి తిమోతి ఆ కిరీటం నాకొక్కడికే కాదు నాయన, ఎవరు దానిని అపేక్షిస్తున్నారో, ఎవరు దానిని ఆశపడుతున్నారో, ఎవరు దానిని పొందుకోవాలనుకుంటున్నారో, ఎవరు నిత్యరాజ్యంలో చేరి ఆ కిరీటం కొరకు ఆశపడుతున్నారో వారికి అందరికీ దేవుడు కిరీటాన్ని సిద్ధపరుస్తున్నాడు. వాట్ ఎ ప్రివిలేజ్! దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి సందేశం. యువదే కాల సమయంలో మరి ఆ కిరీటాన్ని పొందుకోవాలంటే, ఆ మహిమ వస్త్రాన్ని పొందాలంటే, దేవుని యొక్క సాన్నిధ్యంలో నీవు కనబడాలంటే, ఆ స్క్రీన్ అది ఫైనలైజ్డ్ లిస్టులో నీ పేరు నా పేరు కనబడాలంటే ఏం చేయాలి? మంచి పోరాటమును పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు సిద్ధపరిచినటువంటి కిరీటాన్ని నేను పొందుకునేటటువంటి అనుభవాన్ని నేను కలిగినాననేటువంటి దృఢ నిశ్చయత పౌలు భక్తులు ఏ విధంగా చెప్తున్నాడో, మన పరుగు పందెంలో నీవు నేను పొందుకునేటటువంటి అనుభవాన్ని మనం కూడా కలిగి ఉండగలగాలి. దానికి కావాలనుకున్నప్పుడు, ఆర్ యూ సేవ్డ్ లైక్ పౌల్? పౌలు సౌలు నుండి పౌలుగా మార్చబడినటువంటి రూపాంతరము పొందినటువంటి అనుభవంలోకి మనం వెళ్ళగలుగుతున్నామా? కేవలం వాక్యం వినేటటువంటి వాళ్ళుగా మాత్రమే కాకుండా, పేర్లు మార్చుకున్నటువంటి వాళ్ళమే కాకుండా, ఏదో సంఘానికి సభ్యులుగా అనుబంధంగా ఉన్నటువంటి వారు మాత్రమే కాకుండా, ఎలా ఉండాలి? పౌలు వలె నీవు రూపాంతరము పొందినటువంటి అనుభవంలోనికి వెళ్ళి, పాతవి గతించెను, సమస్తమును కొత్తవాయను. నాలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి పాత జీవితాన్ని నేను తుడిచిపెట్టి దూరపరిచి, ఏ విధము చేత నేను క్రీస్తును సంపాదించుకొని మహిమ కిరీటాన్ని పొందుకునేటటువంటి అనుభవంలోనికి వెళ్తున్నాను. ఆర్ యూ సేవ్డ్? ఆర్ యూ ట్రాన్స్ఫార్మ్డ్ లైక్ పాల్? రెండవది, మరి నీవు పౌలు వలె రూపాంతరం పొందేవా. మూడవది, హ్యావ్ యూ రియలైజ్డ్ అబౌట్ యువర్ స్పిరిచువల్ రేస్? నీ ముందొక పరుగు పందెం ఉందని ఎప్పుడైనా నీవు గ్రహించావా? ఎంతసేపు పొద్దున్న లేచి టిఫిన్ బాక్స్ పట్టుకొని బస్సును పట్టుకునేట్టు పరిగెత్తుకుని పోవటమేనా మన జీవితం? అర్థమవుతుందా? ఒకరోజు గడిచిందంటే నీ పరుగు పందెంలో ఒకరోజు నువ్వు ముందుకు పోతున్నావు. నీ పరుగు పందెంలో నువ్వు అడుగులు వేయకపోతే నీ పరుగు పందెంలో నువ్వు వెనుకబడుతున్నావు సుమి అని నీకు లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. నాలుగవదిగా చూసినప్పుడు,
Are you sure of getting the crown? నీకు కిరీటం తప్పకుండా వస్తుందనేటటువంటి విశ్వాసంలో నీవు నిలబడగలుగుతున్నావా? ఈరోజు నీవు నేను వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. దేవుని బిడ్డలారా, గెట్ రెడీ, ఇట్స్ నాట్ టూ లేట్. ఇప్పటికైనా సరే పౌలు వలె రక్షణ పొందకపోతే, పౌలు వలె రూపాంతరం చెందకపోతే, పౌలు వలె ట్రయల్స్లో నిలబడలేకపోతే, నేను ప్రభువు కొరకు సాక్షిగా నిలబడతాను, నేను యేసయ్య రక్తం చేత కడగబడాలనుకుంటున్నాను, నా హృదయాన్ని దేవునికి సమర్పించాలనుకుంటున్నాను, దేవుని కొరకు నీతి కిరీటాన్ని పొందేటటువంటి వాడుగా నేను నిలబడాలనుకుంటున్నానని, యూ నీడ్ టు గెట్ రెడీ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఒకవేళ నీ జీవితంలో ఎన్ని దినాలు ఎన్ని సంవత్సరాలు ఒకవేళ వేస్ట్ చేసుకున్నా కూడా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు పౌలు భక్తుని వలె మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు ఏర్పాటు చేయబడినటువంటి నీతి కిరీటాన్ని పొందుకుంటున్నాను. అది నాకు మాత్రమే కాకుండా ఆ వాక్యాన్ని విని సిద్ధపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, మనందరికీ కూడా నీతి కిరీటం ఉంచబడింది. కనుక వీ నీడ్ టు గెట్ రెడీ సూన్ ఇన్ ఆర్డర్ టు గెట్ దట్ వండర్ఫుల్ క్రౌన్ ఇన్ ద డేస్ టు కమ్. రాబోయే దినాల్లో ఆలస్యం చేయకుండా, అలక్ష్యం చేయకుండా ఆ నీతి కిరీటాన్ని పొందుకునే ప్రయత్నం చేద్దాం. అటు కృప, అటు ధన్యత, అటు ప్రోత్సాహం, నడిపింపు దేవుడు మనకు కలుగజేసి పౌలు వలె స్థిరపడి, పౌలు వలె సిద్ధపడి, పౌలు వలె కిరీటాన్ని పొందుకునేటటువంటి అనుభవాన్ని మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.